కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తే అసలు ఏ కూడా ఉండదు. ఒక పవర్ సోర్స్ కిందకి మారిపోకుండా పవర్ని పర్ఫెక్ట్గా ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి, అప్పుడు జవాబుదారీతనం ఉంటుంది. అది లోపించింది జగన్ సర్కార్లో, గద్దె దిగడానికి అదొక కారణమైంది. ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో అయితే ఆయన కూడా సెంట్రలైజ్డ్ గవర్నెన్సే ఉండేది, ఇప్పుడు మాత్రం పూర్తిగా మారారు. ఒక్కొక్క మంత్రి, ప్రతి మంత్రి తన శాఖకి సంబంధించి సమీక్షిస్తున్నారు. ప్రతి అధికారి ఆ సంబంధిత మంత్రికే జవాబుదారి, ఆ మంత్రే ఆ శాఖల మీదన పట్టు పెట్టుకుంటున్నారు, శాఖలకు సంబంధించిన అధికారులందరినీ సమీక్షిస్తున్నారు, ఆ శాఖలకు సంబంధించిన వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్నారు. తద్వారా మొట్టమొదటిసారి పూర్తి స్థాయి స్వేచ్ఛతో పనిచేస్తున్నారు. నారాయణ గారు రివ్యూలు చేస్తున్నారు. అటు సరే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శాఖలు వాళ్ళది వదిలిపెట్టేద్దాం, ఇటు పక్కన మిగతా అన్నీ కూడా మీటింగ్స్ ఎడతెరిపి లేకుండా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అటు డోలబాల వీరాంజనేయ స్వామి గారైనా అనిత గారైనా ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారు, వాళ్ళ అధికారుల మీద పెత్తనం వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు జవాబుదారీగా చంద్రబాబు గారికి ఉంటారు. ఈ స్థాయి స్వేచ్ఛ ఇవ్వడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి ఆలోచన.